లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాంగ్ లీవ్ నారా చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లీవ్ లాంగ్ లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాంగ్ లీవ్ నారా చంద్రబాబు నాయుడు గారు సైకో బావాలే సైకిల్ రావాలి సైకో బావాలే సైకిల్ రావాలి చిన్నది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాంగ్ లీవ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఒకటే కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్న సందర్భం ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఒక నవ శకానికి నారా చంద్రబాబు నాయుడు గారు నాంది పలకడం జరిగింది 1995లో ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి జనరల్ సెక్రటరీగా అదే విధంగా 1995లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఆయన తీసుకోవడం జరిగింది జన్మభూమి లాంటి కార్యక్రమాలను తీసుకొని ఎక్కడెక్కడ ఉన్న ప్రవాస ఆంధ్రులందరినీ కూడా ప్రేరేపితం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేశారు అదే విధంగా ఒక నవ శకానికి ఆయన నాంది పలికారు హైదరాబాద్లో హైటెక్ సిటీకి శ్రీకారం చుట్టడం ద్వారా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తెలంగాణకి హైదరాబాద్ అనేది ఎంత ప్రాముఖ్యత వహిస్తూ ఉంది ఏ విధంగా ఐటీ రంగానికి దేశంలోనే తలమానికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా అధికారం కోల్పోయినప్పుడు ప్రజలకు దూరం కాకుండా ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహించి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాల యొక్క వైఫల్యాల మీద ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆయన ఏ విధంగా ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు అనేది ప్రశ్న కాదు ఇక్కడ ఆ రోజు 42-43 మంది ఉండొచ్చు అలాగే 73 మంది ఉండొచ్చు ఇవాళ 23 మంది ఉండొచ్చు ఎంతమంది ఉన్నారనే సంఖ్యతో సంబంధం లేకుండా ఆయన ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా రాష్ట్రం తరపున బాధ్యత తీసుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం యొక్క అరాచకాల మీద పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్రానికి ఆయన మనోగతాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది ముఖ్యంగా ఏ విధంగా అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండి హైదరాబాద్ లాంటి నగరాలను అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువకులు ఇతర విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు అంటే ఐటీ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే దానికి కారణం అని చెప్పి మనందరికీ తెలుసు అలాగే ఆనాడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వటం మూలాన మారుమూల గ్రామాల్లో మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే తెలుగు జాతి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల్ని స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీని ఆయన ముందుకు తీసుకువెళ్తా ఉంది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉంది ఒకటే సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ రేపు 2024 ఎన్నికల్లో ఒక చరిత్రను తిరిగి రాస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం